రాత్రంతా నీ ఒక్కసారి ఆలోచించాలని ప్రభువు పేరట తెలియజేస్తున్నా. సహనముతో కనిపెట్టుకుని ప్రార్థన చేసే గుంపులో నీ ఉన్నావా? అసహనానికి గురై ఎంతసేపు కూర్చోగలుగుతాం ప్రార్థనలో? ఎంతసేపు చేయగలుగుతాం ప్రార్థనలో? ఎంతసేపు ఉండగలుగుతామని చెప్పి అసహనానికి గురై విసుక్కుంటూ సనుక్కుంటూ ఎవరో చెప్పారులే అన్నట్లుగా ఇంకా తప్పదు ప్రార్థనకి వెళ్ళాం కాబట్టి మోకరించాలి, తప్పదు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం కాబట్టి ఏదో చూడాలి అని అనుకోవటమే కాదు, సంతృప్తితో సంతోషముతో పూర్ణమైనటువంటి పట్టుదలతో దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకున్నట్టు వలన ఆయన ఈరోజు నీ ప్రార్థనకు జవాబునిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఈరోజు నీ ప్రార్థనకు జవాబునిస్తున్నాడు. ఆయన ఈ దినమున నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేస్తున్నాడు. నీ విచారమును కొట్టివేసి నీవు పడినటువంటి పరిస్థితుల్లో నుండి నా దేవుడు లేపగలిగిన సమర్థుడు అని ఈ వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే సహనముతో కనిపెట్టుకుంటున్నారో ఈ ఉదయకాల ప్రార్థనలో లైవ్లో వీక్షిస్తున్న ప్రియ చెల్లి తమ్ముడా సహోదరి సహోదరుడా, విశ్వాసముతో సహనముతో దేవుని పాదముల చెంత ఇప్పుడే నీవు ఆయనకి సమయాన్ని నువ్వు ఇచ్చినట్లయితే, నువ్వు ఎలాగ ఉండి వింటున్నా కానీ ఈ సమయం దేవునికి ప్రత్యేకంగా ఇచ్చినట్లయితే నా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యము చేస్తున్నాడని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ప్రియులరా, దేవుని సన్నిధిని పోగొట్టుకుని దైవ కృపను పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈరోజు నా ప్రభు పేరిట తెలియజేస్తున్నా, నువ్వు సహనముతో కనిపెట్టుకోవటం వలన ఏబు గ్రంథంలో అంటాడు, ఆరు బాధలు కలిగినను ఏడో బాధ కలిగినను వాటిలో నుండి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అది ఎలాంటి బాధ అయినా, అది ఎలాంటి పరిస్థితులైనా, ఇప్పటికే నీకు అనేకమైన బాధలు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైన నిందలు, ఎటు చూసినా కానీ హృదయము కలవరపరచబడేటటువంటి విధానంగా శోధనలు, అవసరం లేనివి, నీవి కానివి కూడా నీ మీదకు వచ్చి పడుతున్నాయి. ఈ రోజున నీవి కానివి కూడా నిన్ను బలహీనపరుస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజున ప్రభు పేరిట తెలియజేస్తున్నాను, నీవు విశ్వాసముతో సహనముతో మాతో కలిసి ప్రార్థన చేస్తుండగా, ఈ వాక్యమును వింటుండగా ఎన్ని బాధలు నిన్ను చుట్టుముట్టినయో ఆ బాధలన్నిటిలో నుండి నా దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. దేవుని కృప నీకు తోడయ్యుండి నిమ్మును బలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏబు గ్రంథం 5:19 ఆ మాట వ్రాయబడి ఉంటుంది, ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఎలా ఉంటే తగలదు, ఏ విధంగా ఉంటే తగలదు, ఏ రీతిగా ఉంటే తగలదు అంటే దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టుకుని ప్రార్థన చేయటం వలన ఏ కీడు నీకు తగలనివ్వడు నా దేవుడు. దేవునికి స్తోత్ర. ఎన్ని బాధలు నిన్ను చుట్టుముట్టినా, ఎన్ని పరిస్థితుల్లో నిన్ను కృంగదీయాలని అనేక రకాలుగా నీ మీదకు పొంచి తిరుగుతున్నా నా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అద్భుతమైనటువంటి క్రియ చేస్తున్నాడు నీ జీవితంలో. హల్లెలూయా. దేవుని వాక్యం అంటది కదా, క్షామకాలమున మరణము నుండి ఆయన నిన్ను యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఏడు బాధలు, ఎలాంటి బాధలైనా, ఎలాంటి యుద్ధాలైనా, ఎలాంటి పోరాటాలైనా, ఎలాంటి పరిస్థితులైనా నా దేవుడు విడిపించగలిగిన సమర్థుడు, బాగు చేయగలిగిన గొప్ప దేవుడు. ఆరు బాధలు, ఏడు బాధలు వచ్చినా కానీ ఏ కీడు నీకు తగలనీయుడు దేవుడు.
నా ప్రభు ప్రతి కీడు నుండి నీకు విడుదలనిచ్చునుగాక. హల్లెలూయా. ఒక కీడు ఏంటో తెలుసండి, మరణము. అయ్యో, చాలామంది పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం, నేను ఒంటరి దాన్ని అయ్యాను, ఒంటరి వాడిని అయిపోయాను, నేను ప్రేమించిన వారే, నేను సహకరించిన వారే, నేను ప్రోత్సహించిన వారే ఈ రోజున నా మీద తిరగబడి నన్ను అనేక విధానాలుగా కృంగదీస్తున్నారే, ఎందుకు నాకు ఈ జీవితం అని చెప్పి, లేదా అనారోగ్యపరంగా శరీరంలో ఆరోగ్యం లేకుండా, శరీరంలో ఏమాత్రం స్వస్థత లేకుండా, ఎన్ని మందులు వాడినా, ఎంతగా నీవు హాస్పిటల్కి వెళ్ళినా నీ శరీరంలో ఉన్న అవయవాల్లో ఆ బాధ తగ్గక, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం, చనిపోదాం అని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రభు చెప్తున్నాడు, నా దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆ మరణము నుండి నిన్ను తప్పిస్తాడంట. మరణము నుండి, క్షామకాలమున, మరణము నుండి, యుద్ధ దినమున, ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించబోతున్నాడు. ఈరోజున ఈ వాక్యాన్ని వింటూ ఉండగా నిన్ను ప్రతి సమస్య నుండి నా ప్రభు తప్పిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు నలిగిపోతున్నావు, మానసికంగా నీలో నీవే, నీలో నీవే బాధను పెట్టుకుని పైకి నవ్వుతూ కనిపిస్తూ ఆ బాధలోనే నీవు ఉన్నావు. ఆ బాధను నా ప్రభు తొలగించాలి అని, ఆ బాధ నుండి నిన్ను తప్పించాలని, నీ హృదయమును సంతోషముతో నింపాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల ప్రార్థనలు మాతో కలిసి ఏకభీవించి మోకరించినట్లయితే ఆయన అంటాడు కదా, ఆయన అంటాడు కదా, ఖడ్గబలము నుండి తప్పిస్తాడు. ఇంకొకటి ఏంటో తెలుసా, చాలామంది పరిస్థితులను మనం గమనించినట్లయితే, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతుంటే, నోటి మాటల వలన కలిగే నొప్పి. ఒకటేంటో ఖడ్గబలము, ఒకటేంటో యుద్ధ దినమున ఖడ్గబలము, అంటే ఖడ్గం వచ్చినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా, ఒక్కొక్కటి ఏంటో అనారోగ్యపరంగా. ఇక్కడ నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నేను చేస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నోటి మాటల వలన కలిగే నొప్పి, చీటికి మాటికి మనం ఎంత మంచి చేసినా, ఎంత చక్కగా మన బ్రతుకు మనం బ్రతుకుతున్నా, మన తిండి మనం తింటున్నా, మన ఉద్యోగం మనం చేసుకుంటున్నా, మన వ్యాపారం మనం చేసుకుంటున్నా, నీ పరిచర్య నీవు చేసుకుంటున్నా, నీ బిడ్డల్ని నువ్వు చక్కగా పెంచుకుంటున్నా, నీ బిడ్డలకి చక్కని విధానంలో నువ్వు నడిపిస్తున్నా, అయినా నీకు పోరాటమే. రకరకాల మాటలు చాలామంది అంటూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చిందో మరి, నీ ఇల్లు నువ్వు కట్టుకున్నా, సూటిపోటి మాటలతో నీ జీవనాన్ని నువ్వు కొనసాగిస్తున్నా, నా దేవుడు అంటున్నాడు, అది తగలకుండా నా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తున్నాడు. ఆ నోటి మాటల వలన ఎదురవుతున్న ప్రతి బాధ నుండి నా ప్రభు ఈ రోజున గొప్ప విడుదలనిస్తున్నాడు. విశ్వాసం ఉంచు, నమ్ము, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఇక్కడ ఏ చూడండి, దావీదు భక్తుడు సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడట. ఎంతగా సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటామో అంత గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. విశ్వాసముంచి ఉదయ కాలమున నమ్ముట నీ వలనైతే నమ్ముతున్న నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలగటం, మార్చడం నా దేవుని పని. విశ్వాసం ఉంచడం నీ పని అయితే, ప్రార్థనలో ఏకీభవించడం నీ పని అయితే, నీ పరిస్థితిని మార్చడం నా యేసయ్య పని, నీ బ్రతుకును మార్చడం నా యేసయ్య పని, నీ స్థితిని ఓ గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిగా మార్చడం నా యేసయ్య పని. అందరూ నన్ను వెలివేసినట్లు చూస్తున్నారండి, అందరూ నన్ను హేళన చేస్తున్నారండి, అపహాస్యపు మాటలు మాట్లాడుతున్నారండి అని బాధపడుతున్నావా? ఈరోజున నా దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం, నా దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా, నీకు ఆయన గొప్ప విడుదలనిచ్చి ఆయన తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను తప్పించాలంటే దేవుని వాక్యం అంటది కదా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తా,
ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా నేను తప్పిస్తాను అతన్ని, కృప కలుగునుగాక అంటాడు దావీదు భక్తుడు. అంటాడు, నేను సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆయన నాకు చెవియొగ్గి ఏం చేస్తాడంటండి, చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఆయన నీ మొర్ర ఆలకించి అలా వదిలేస్తాడంటారా? మనం ఈ లోకంలో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకుంటే ఆలకిస్తారు. సర్లే రేపు రామ్మా, సర్లే చూద్దాంలేమ్మా అంటారు అంటారు. కానీ కొంతమంది మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళైతే ఆలకించి వెంటనే ఆ పని చేస్తారు. కొంతమంది ఉంటారు ఆలకిస్తారు అంతే, అసలు మరలా తర్వాత చూస్తే మనం ఎవరమో తెలియనట్లుగా ప్రవర్తిస్తారు కొంతమంది. కానీ మన దేవుడు ఆలకించాడు, నీ మొర్ర ఆలకించాడు అంటే, నీవు మొర్ర పెట్టావు అంటే నీ మొర్ర ఆలకిస్తాడు, ఆ మొర్రకు ప్రతిఫలమును కూడా ఇస్తాడు. ఏం చేస్తాడంటే ఇక్కడ రాయబడి ఉంది, జిగటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నిన్ను పైకెత్తుతున్నాడు ఆయన, నిన్ను నీ స్థితిలో నుండి పైకి లేపుతున్నాడు. ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో కృంగిపోయావో, ఏ పరిస్థితిలో నీవు నలిగిపోతున్నావో, నీ భయంకరమైన పరిస్థితుల నుండి నా దేవుడు నిన్ను పైకి ఎత్తబోతున్నాడు. వ్యాపార రంగంలో నష్టపోయావా? ఎన్ని చేసినా ఫలితం లేదా? ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారంలో అనేక ఆర్థిక నష్టాలు కనపడుతున్నాయా? విశ్వాసముంచు ప్రార్థన చేయి, నీ వ్యాపారమును నా దేవుడు నీ వ్యాపార రంగంలో నీకు గొప్ప అభివృద్ధిని కలగజేస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుస్తూ ఉండగా నీ స్థితిని దేవుడు అద్భుతంగా మారుస్తున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, ఎంత ప్రయత్నం చేసినా ఎంత మంచిగా నీవు కోచింగ్ తీసుకుని ఎన్ని విధానాల్లో నువ్వు ముందుకు సాగుతున్నా నీకు ఏ ఉద్యోగం లేక బాధపడుతున్నావా? రే నువ్వు ఎంతవరకు ఇలా తిరగటమేరా, నీకు ఏ ఉద్యోగం రాదు సద్యోగం రాదు అని హేళన చేస్తున్నారా? నీవు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకమేమిచ్చి నా దేవుని పేరిట నువ్వు ప్రార్థన చేసి అడుగు, దేవుడు ఈ రోజున ఒక అద్భుతం చేస్తున్నాడు నీ జీవితంలో. ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక గొప్ప కార్యం, ఉన్నతమైన మేలు చేస్తున్నాడు. నీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న నీకు ఆ ఉద్యోగం దేవుడు మరలా ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. విశ్వాసముతో ప్రార్థన చేసి సహనముతో కలిపెట్టుకో. కొంతమంది ఉంటారు అసహనానికి గురైపోతారు. ఎంతవరకు మేము, ఎంతవరకు మేము ప్రార్థన, ఎంతవరకు మేము ఉండాలండి, ఎంతవరకు వేచి చూడాలండి, ఎంతవరకు వేచి చూడాలి? ప్రియ దేవుని బిడ్డలారా, వేచి చూడటం వలన గొప్ప సమృద్ధి దైవ కృపను పొందుకుంటావు. బిడ్డలు లేరా, సంతానం లేదా, గొడ్రాలుగా పిలువబడుతున్నావా? అందరూ హేళన చేస్తున్నారా, పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది ఇక నీకు పిల్లలు పుట్టరులే అంటున్నారా? ఏంటిదా జీవితం అని అనుకుంటున్నావా? విశ్వాసముతో ప్రార్థన చేయి. మూయబడిన గర్భమును నా దేవుడు తెరుచుస్తున్నాడు. నీ పిండ, నీ యొక్క గర్భములో ఉన్నటువంటి ఆ యొక్క పిండాన్ని నలిపివేస్తున్న దురాత్మలను, అపవాది శక్తులను నా ప్రభు లయపరిచి నీ గర్భ ఫలాన్ని తెరిచి చక్కని కుమారుణ్ణి ప్రభునికి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విషయంలో నువ్వు పడిపోయి నలిగిపోయి కృంగిపోతున్నావో నా దేవుని పేరిట తెలియజేస్తున్నా. నువ్వు నమ్మి మనసారా ప్రార్థించు, కృపగల దేవా నాకు సహాయం చేయి. కనిపెట్టి సహనముతో అడుగు, అయ్యా నాకు నీ కృప కావాలయ్యా, నాకు నీ దయ కావాలయ్యా. చాలామంది ప్రార్థనలు కూర్చోవాలంటే ఒక్క నిమిషం ఉంది, ఒక్క నిమిషం రెండు నిమిషాలు మోకరించడం కష్టమైపోతుంది. అదురా బెదురా వస్తారు, మోకరిస్తారు, ఏదో పోయినట్లుగా గబగబా లేచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అనేక మంది. కొద్దిసేపు, ఒక హాఫ్ అన్ అవరో లేకపోతే ఒక గంట, ఒక రెండు గంటలు తీర్మానము కలిగి నా దేవుని సన్నిధిలో నేను ఉండాలి, నా దేవుణ్ణి నేను స్తుతించాలి, నా దేవుణ్ణి నేను ఆరాధించాలనే మనసు లేదు. ఉదయాన్నే లేవటం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి తిరిగిదాం,
ఇదే పనిగా పెట్టుకున్నారు. కానీ నా దేవుని సన్నిధిలో కొద్దిసేపు కూర్చుని ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో కూర్చోవటం వలన దేవుడు నీ స్థితిని మారుస్తాడు. మొదటి నీ స్థితి కొద్దిగా ఉండినా తదుకు మహా అభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నాశనము చేసే గుంటలో నుండి, జిగటి గల దొంగ ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలిగిన సమర్థుడు నా యేసయ్య, కృప కలుగునుగాక. ఎవరూ లేరండి, అందరూ వదిలిపెట్టేశారు. వెలివేయబడిన పరిస్థితుల్లో మూడు మారిపోయినటువంటి జీవితంలో మారిపోయిన వారి బ్రతుకులు, ఎంతోమంది జీవితాలను దేవుడు వెలిగించాడు. పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే ఎంతోమంది భక్తులను, ఎన్నిక లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని సైతం ప్రభు దర్శించి రక్షించి కృపతో నిలబెట్టాడు. ఈ ఉదయకాల ప్రార్థనలో నీవు ఏకీభవించు. ఒక్కొక్క అంశమును బట్టి ప్రార్థన చేస్తుండగా మాతో కలిసి నీవు ప్రార్థనలు ఏకీభవించినట్లయితే నా దేవుడు నీవు పడినటువంటి నాశనకరమైన గుంట, వ్యభిచారం అనే గుంట అవ్వచ్చు, దొంగతనం అనే గుంట అవ్వచ్చు, మోసములనే గుంట అవ్వచ్చు, భయంకరమైనటువంటి క్రోధము కక్ష అనే గుంట అవ్వచ్చు, నాశనకరమైన కొంతమంది గర్వం అదొక గుంట, గర్వం అనేది అదొక గుంట. చాలామందికి ఆ గర్వం నాశనానికి నడిపిస్తుంది, గర్వం నాశనానికి నడిపిస్తుంది. అందుకనే చాలామంది నాశనం నేను బాగానే ఉన్నానుగా అనుకుంటారు, కానీ వాణిలో చాలా హీగో గర్వం ఉంటుంది. గర్వం నాశనానికి నడిపిస్తుంది. కక్ష, క్రోధము, మత్సరము అనేవి ఉంటాయి, అవి మనల్ని నాశనానికి నడిపిస్తాయి. వాటి నుండి నా దేవుడు విడిపిస్తున్నాడు. సాత్వికుడిగా నిన్ను మార్చేస్తున్నాడు, దీన మనసు గలవాడిగా మార్చేస్తున్నాడు. ఈ ప్రార్థన ద్వారా నీకు సంపూర్ణ కృపనిచ్చి సంపూర్ణ రక్షణనిచ్చి నా దేవుడు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవదే కాలమున నీకు విడుదలనివ్వాలన్న దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను విమోచించాలన్న దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసముతో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. ప్రార్థనకు అసాధ్యమైందంటే ఏదీ లేదు, ఏదీ లేదు. ఆయన సమస్తమును సాధ్యపరచగలిగిన సమర్థుడు. నేను నిన్ను విడువను, ఎడబాయిను అని చెప్తున్న దేవుడు. ఆకాశముకెక్కిన, అగాధములో ఉన్నా, నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ స్థలములో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నా దేవుని కనికరము నిన్ను కాపాడుతుంది. అరణ్యములో ఉన్నాను, నాకెవరో లేరు అనుకోవద్దు. అరణ్యములో ఉన్న దావీదును అరణ్యములో నుండి బయటికి తీసుకువచ్చి ఒక ఉన్నతమైన కృపతో నింపాడు దేవుడు. ఎడారుల్లో ఉన్నటువంటి, చూడండి, హాగరును దేవుడు ఎడారుల్లో నీటి బుగ్గలు పుట్టించి ఎడారులో ఆమెకు దర్శనమిచ్చి, రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి తన కుమారులను 12 మంది కుమారులు రాజులుగా చేశాడు దేవుడు. నువ్వెక్కడున్నావో అని అది దేవుడికి అవసరంలా. నువ్వు ఎలా మోకరించావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీవు దీనురాలుగా ప్రార్థన చేస్తున్నావా, దీనుడిగా ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థనలో తగ్గింపు ఉన్నదా? నీ ప్రార్థనలో విధేయత ఉన్నదా? నీ ప్రార్థనలో ప్రత్యాతాపం ఉన్నదా? నీ ప్రార్థనలో కన్నీరు ఉన్నదా? నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఈ విధముగా సహనముతో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తావో, నీ పరిస్థితులన్నిటినీ మార్చి దేవుడు గొప్ప స్థితిని ఇవ్వబోతున్నాడు. నమ్ము, కలిసి ప్రార్థన చేయి. దేవుడు నాశనకరమైన గుంటలో నుండి నిన్ను విడిపించి నిన్ను అంటుకుని వదలకుండా, జిగటి గల దొంగ ఊబి అంటే కొన్ని మనల్ని పట్టుకుంటాయి, కొన్ని మనల్ని పట్టుకుంటే వదలవు. కొన్ని పాపాలను నువ్వు వదిలించుకోవాలనుకుంటా వదలవు. అయ్యి, నేను త్రాగుడు మానేయాలండి అనుకుంటున్నా మానలేకపోతున్నాను, నేను ఈ చెడి పనులు మానేయాలనుకుంటున్నానండి మానలేకపోతున్నాను, నేను ఇక ధూమపానము అంటే సిగరెట్లు బీడీలు మానేయాలనుకున్నా మానలేకపోతున్నాను, నేను సినిమాలు సీరియళ్ళు చూడటం మానేయాలనుకున్నా మానలేకపోతున్నాను, వదలవయ్యి.
జిగటి గల దొంగ ఊపి అంటే అదే. అయితే నువ్వు సహనముతో దేవునిలో ప్రార్థన చేస్తే వాటన్నిటి నుండి విడిపించి గొప్ప దేవునితో నిత్యము సహవాసము కలిగి నడుచునట్లుగా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. నమ్ము, ప్రార్థన చేయి. దేవుడు నీ స్థితిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 6 బాధలైనా 7 బాధలైనా వాటిలో నుండి నిన్ను తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరణ భయము, మరణము నుండి తప్పిస్తాడట. తెగుల నుండి తప్పిస్తాడట. మాటల వలన కలిగే నొప్పి నుండి తప్పిస్తాడట. ఉన్నతమైన భాగ్యమునిచ్చి నిన్ను బాగు చేస్తాడంట. ఆ దేవుడు మీరున్న స్థితిలో నుండి మిమ్మల్ని పైకి లేపి దుఃఖము, విచారము, నిట్టూర్పు, కన్నీరును తొలగించి నిత్యానందం ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు తెలియచేస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ స్థితిలో పడిపోయి, ఏ స్థితిలో నైనా నలిగిపోయి కురిగిపోయి ఉన్నారో ఆ స్థితిలో నుండి నా పిల్లలు యేసునామములో లేపబడుదురుగాక. ఆ పరిస్థితుల నుండి యేసునామములో బిడ్డలు లేపబడుదురుగాక. ఇప్పుడే నీ కుడి చేతితో వారిని పట్టుకోండి నాయన, నీ దక్షిణ హస్తముతో వారిని పట్టుకోండి నాయన. ఇదిగో నేను నిన్ను ఆదుకొని ఉన్నానంటున్నావు, ఇదిగో నీ చెయ్యి పట్టుకున్నానంటున్నావు. ఇప్పుడే నీ బిడ్డల చేతిని పట్టుకుని మీరు లేవనెత్తండి ప్రభువా. ఆమేన్. సహనముతో కనిపెట్టి ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మ బిడ్డ మీద ఉంచండి, ప్రార్థన శక్తిని బిడ్డ మీద ఉంచండి. కృపచేత నడిపించమని, బంధకాలను తొలగించమని, వారి యొక్క జీవితాల్లో, వారి కుటుంబంలో, వారి వ్యాపారంలో, వారి వ్యవసాయంలో, వారి యొక్క చెరువులలో కూడా గొప్ప ఫలాన్ని ఇమ్మని, పరిస్థితులను మార్చమని సహాయండి. ఈ వాక్యము బిడ్డల హృదయాల్లో ఫలిపచ్చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.